पनीर सज्जल रोटे पनीर सज्जल रोटे की कावास पदार्थ चूसद पनीर मुक्ल सज्जपिं शनगपिं उपाय मुक्ल नूने करवेपाक उप वाम ओके चूसर कदा सो मूल मन ग्लूटेन फ्री रेसीपी गोधुम वड़को शनगपिं चक्कर वड़कोवाले चील रेसीपी अच्छे मैं इप्ड कोई मारपल रोटेलासमो आ चील रेसीपी मैं मैस्टिस्को कहीं इंदाक ने कदा मन इक साउथ इंडिया ओनली शनगपिं तो ये कोई कंगार पड़ता पिल की अरुदा लेदा अंकने सज्जपिं इंका शनगपिं रे कल सो मुझे पिंड मैं कलपेक सो चील रेसीपी ए मॉडिफाइड चील रेसीपी चुस्कमो शनगपिं मन की टेस्ट एक्वाली नैन को शनगपिं वैसे तरवा सज्जपिं तरवा को वाम रेसीपी सरपड़ा उप करवेपाक इला तुं वेक मंच फ्लेवर ऐड चाल हेल्दी ओके कोई उल्लिपाय मुक्ल तरवा पनीर ये चाल हेल्दी अट्ठा अंड पिल पोदन पूट पाल तागने पिलते इलांट रेसीपी चक्कर वालसमें वाल चक्कर इला मैं पनीर पाल तोनेबी दाट न्यूट्रिशन अंत मैं दींट वस्तु सो इला तुम इला कल ओके डेफिनेटली हाई प्रोटीन अंडे मन की शनगपिं अं पनीर रेटी प्रोटीन वस्तनाई काबी चक्कर चला हेल्दी ओकसारी इला ड्रई मन कलपेक ओके इन नील पोसेक सो इला लम्स लेकिन कलपेकनामेंटे चक्कर चील ए मैं रोटे अमो सो चक् रोटे चक्कर चेसको अंड थिगे वस्तु मन की सो इला मतलब उड़ लेकिन कलपेक కొంచెం పనీర్ ఎలాగో తెలుస్తుంది కొంచెం మనం తుంపి అలా వేసుకున్నాం కాబట్టి అది బాగానే తెలుస్తుంది ఒకవేళ ఇలాంటి రెసిపీస్ లో వాము ఇలాంటి వేసుకుంటాం కాబట్టి డైజెషన్ వైస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రాబ్లం ఉండదు లేదు అంటే ఒక స్పూన్ పెరుగు అలాంటివి కూడా వేసి కొంచెం సేపు ఊర్నివ్వచ్చు అన్నమాట ఇంకా బాగుంటుంది ఓకే సో ఇది కొంచెం సేపు ఊరుతూ ఉంటుంది మనం పాన్ కూడా హీట్ చేసుకుందాం సో ఇలాంటి రెసిపీస్ ఎంత క్విక్ గా చేసుకోగలమో अंत सेपु चाल अवसर अन्ट सो कुछ सेपु मन की बाग ऊरते ईवन पनीर टेस्ट बच्चू उ मन की रेसीपी अंड वाम मेजर इंग्रीडियंट सो अंदर शनगपिं तो इला चील रोटे चुस्क प्लेन टेस्ट प्रिफर से काकते दाटे को अल्लम वेल्लुल्लि पेस्ट अलांटि वेसुकुंटू उंटारु कानी चिन्न पिल्लकि मनं चेसेटप्पुडु एंटंटे इवि कोंचें मनं तग्गिंचेसुकुन्नामु अंड पनीर एक्कुव वेसुकुन्नामु तर्वात पिंडि एदैते मनं कोंचें मार्चुकुन्नामो दीनिवल्ल शनगपिंडि वल्ल अरगदु अन्न ओक फीलिंग कूडा मनकु उंडदु अंड पिल्लकि कूडा चक्कगा डैजेस्ट अवुतुंदि कावालंटे शनगपिंडि इंकोंचें तग्गिंचोच्चु सो जस्ट मनकु आ चीला टेस्ट रावडानिकि अला मनं प्लान चेसुकुन्नट्टे सो मामूलुगा मिल्लेट फ्लार ఏదైతే మనం వేసుకున్నామో చిరుధాన్యాల పిండి ఏదైతే వేసుకున్నామో దాంట్లో ఒక స్పూన్ మనకి శనగపిండి వేసుకున్నా కూడా సరిపోతుంది శనగలు చాలా హెల్తీ కూడా కాబట్టి ఇలాంటి రెసిపీస్ అసలు మనం కంపల్సరీగా చేసుకోవాలి అసలు భయపడకూడదు ముందుగా మనం గ్రీస్ చేసేద్దాం నూనెతో పాన్ కూడా హీట్ ఎక్కింది ఓకే సో రెండు చిన్న చిన్న చీలా వేసేసుకుందాం మనము సో ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ నూనె కూడా మనం వేయక్కర్ లేదు చాలా లైట్ గా వేసుకుంటున్నట్టే ఓకే సో ముందుగా ఇక్కడ వేసేసుకుందాము చిన్న చిన్నగా వేసి పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది తినడానికి పట్టుకోవడానికి ఈజీ అండ్ క్వాంటిటీ వైస్ మనము ఈ ఏదైతే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలో కంపల్సరీగా క్వాంటిటీ చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు సో రెండు చిన్న చిన్న సైజ్ మనం యునో ఇలా రొట్టెలు చేసుకుంటున్నప్పుడు పిల్లలకి చాలా మంచిది అండ్ చిన్నగా చేసి పెడుతూ ఉంటే ఏంటంటే కౌంట్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది జనరల్గా పిల్లలకి అలా కూర్చోబెట్టి దోశ ఇలా పెద్దగా మనం చేసిస్తాం కానీ చాలా స్లోగా ఆడుకుంటూ తినేటప్పటికి హాఫ్ అయిపోయేటప్పటికి కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది
సో ఎందుకంటే బియ్యం అదంతా వేస్తూ ఉంటాం కాబట్టి ఆ గట్టిదనం మనకు వచ్చేస్తూ ఉంటుంది దోశలో. అందుకని మెత్తగా ఉండాలన్నా ఆ ఫ్రెష్నెస్ పోకూడదు, కొంచెం గోరువెచ్చగా కొంచెం ఆ వేడిగా పిల్లల టేస్ట్ ఎంజాయ్ చేయాలన్నా కూడా చిన్న సైజ్ దోశలు చేస్తే ఇంకొంచెం బెటర్ అనమాట. సో కొంచెం మెల్లగా అయినా సరే వాళ్ళకి ఫ్రెష్గా అండ్ టేస్టీగా కూడా ఈ దోశలు వాళ్ళకి వస్తాయి. సో అలా దోశలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడైతే మనం చీల, సో కొంచెం థిక్గా మనం చేసుకుంటాము. అండ్ జనరల్గా చాలా థిక్గా చేసుకునేటప్పటికీ మనకి కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నా కూడా అంత ప్రాబ్లం ఉండదు. యాక్చువల్లీ కొంచెం అంటే లోపలంతా కుక్ అవుతుందా లేదా అనే తప్పించి ఎండిపోతుందేమో గట్టిగా అయిపోతుందేమో అన్న ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే శనగపిండి ఉండడం వల్ల మనకు ఆ మెత్తదనం అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని కొంచెం ఇలా మందంగా వేసుకునేటప్పుడు మాత్రం మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే స్లో ఫ్లేమ్లో లోపలంతా కూడా బాగా కుక్ అయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకవైపు అంతా కూడా బాగా కాలినట్టుంది, మనము రొట్టె ఇంకోసారి కూడా మనం తిప్పేసుకుంటే యా పర్ఫెక్ట్. పన్నీర్ కూడా ఉంది కదా, చాలా చక్కటి ఫ్రైడ్ టెక్స్చర్ వస్తుంది మనకి. యా ఓకే, సో రెండో వైపు కూడా బాగా వేగాలి, బికాస్ లోపల పన్నీర్ వేసుకున్నాము. ఎప్పుడు కూడా పన్నీర్ వేసుకున్నప్పుడు బాగా కుక్ అవ్వాలి. కొంచెమైనా సరే కుక్ అవ్వలేదు అంటే కొంచెం డైజెషన్ వైజ్ కొంచెం హెవీ అనిపిస్తుంది. అందుకనే జాగ్రత్తగా శనగపిండి పన్నీర్ హై ప్రోటీన్ రెసిపీ యాక్చువల్లీ ఇది, విత్ కాల్షియం కూడా. సో వైటమిన్స్ మినరల్స్ కూడా మనకి చక్కగా సజ్జా పిండి నుంచి బాగా వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కాల్చుకోండి స్లో ఫ్లేమ్లో, ఇంకా మంచిది. సో ఇంకోవైపు కూడా బాగా వేగాక మనం సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో చక్కగా రెండు వైపు కూడా బాగా వేగిపోయినట్టుంది, చూసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి రొట్టెలు చేసుకున్నప్పుడు కొంచెం పుదీనా పచ్చడి మామూలుగా మనం చేసుకుని ఉంటాం, అంటే నార్త్ ఇండియన్స్ చేసుకునేలాగా అనమాట. సో అలా మనం నంచవచ్చు అనమాట, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఎలాగో వాము కరివేపాకు వేసుకున్న మంచి ఫ్లేవర్ వచ్చేసి ఆల్రెడీ. పచ్చడి అంటే మళ్ళీ పచ్చిమిరపకాయ వేసేసి ఎక్కువ కారంగా చేయమని కాదు, చప్పగా జస్ట్ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా చేస్తే మాత్రం సరిపోతుంది అనమాట. ఓకే, సో పన్నీర్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది మనకి ఈ రెసిపీ. సో దీంట్లో ఏంటంటే మనం పెరుగుతో కూడా నంచుకోవచ్చు, ఇంకా శనగపిండి కాబట్టి డైజెషన్ వైజ్ బాగుండాలి కాబట్టి అలా పెరుగు నంచినా కూడా బాగానే ఉంటుంది. సో కొంచెం ఇలా వేడి మీద ఉన్నప్పుడే పన్నీర్తో చక్కగా మనం గార్నిష్ చేసేసుకుందాము. ఓకే, సో చూసారు కదా పన్నీర్ సజ్జతో చక్కటి రొట్టె. పన్నీర్ సజ్జ రొట్టెకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, సజ్జపిండి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కరివేపాకు, ఉప్పు, వాము. తయారు చేసిన విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, సజ్జపిండి, కొద్దిగా వాము, సరిపడంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మ్యాష్ చేసిన పన్నీర్, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకుని కాసేపు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెతో గ్రీస్ చేసి నానపెట్టిన మిశ్రమాన్ని రొట్టెల్లా వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పన్నీర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ సజ్జల రొట్టె రెడీ.